నమస్కారం, నా పేరు ప్రదీప్. మీరు చూస్తున్నారు ప్రదీప్ టెక్నిక్స్. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో ఇన్ఫినిక్స్ నోట్ 10 అండ్ ఇన్ఫినిక్స్ నోట్ 10 ప్రో మొబైల్ ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే వీడియోలో చెప్పబోతున్నాను అన్నమాట. అలాగే ఈ మొబైల్ మన ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుంది, ఎప్పుడు మనకి ఈ యొక్క మొబైల్ అయితే సేల్లోకి రాబోతుంది, దీని ఫీచర్స్ ఏంటి అని చెప్పేసి అయితే వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం ఫస్ట్గా ఇన్ఫినిక్స్ నోట్ 10 స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇది డిస్ప్లే వచ్చేసరికి 6.95 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే సపోర్ట్ అయితే ఒక మొబైల్ అయితే రన్ అవుతుంది అనమాట. అలాగే ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మీడియాటెక్ హెలియో G85 ప్రాసెసర్తో అయితే ఒక మొబైల్ అయితే రన్ అవుతుంది. ఇది ర్యామ్ చూసుకున్నట్లయితే 4GB RAMతో స్టార్ట్ అవుతుంది అనమాట. 4GB RAM 64GB స్టోరేజ్ అండ్ 6GB RAM 128GB స్టోరేజ్తో అయితే ఒక మొబైల్ అయితే వస్తుంది. ఈ యొక్క మొబైల్ వచ్చేసరికి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 11 OS మీద అయితే రన్ అవుతుంది అనమాట. అలాగే బ్యాటరీ విషయానికి వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ సపోర్ట్తో వస్తుంది అనమాట. అలాగే 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. కెమెరా చూసుకున్నట్లయితే 48MP ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే ఒక మొబైల్ వస్తుంది అనమాట. 2MP డెప్త్ సెన్సార్, 2MP మ్యాక్రో సెన్సార్తో అయితే ఈ యొక్క మొబైల్ వస్తుంది అనమాట. అలాగే ఫ్రంట్ కెమెరా సెల్ఫీ ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే 16MP ఫ్రంట్ కెమెరా సపోర్ట్ అయితే ఒక మొబైల్ అయితే మనకు వస్తుంది అనమాట. అలాగే మన ఇండియాలో దీని యొక్క ఎస్టిమేషన్ ప్రైస్ చూసుకున్నట్లయితే 10,999 రూపాయలకి అయితే పెట్టారనమాట. చూడాలి ఎంత ప్రైస్లో అయితే ఒక మొబైల్ అయితే తీసుకొస్తారు. అండ్ అలాగే ఇన్ఫినిక్స్ నోట్ 10 ప్రో డిస్ప్లే చూసుకున్నట్లయితే 6.95 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే సపోర్ట్ అయితే ఒక మొబైల్ అయితే వస్తుంది అనమాట. అలాగే ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మీడియాటెక్ హెలియో G95 ప్రాసెసర్తో అయితే ఒక మొబైల్ అయితే రన్ అవుతుంది. ర్యామ్ విషయానికి వచ్చేసరికి 8GB RAM 128GB స్టోరేజ్తో అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ర్యామ్ చూస్తే. అలాగే అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 11 OS మీద అయితే రన్ అవుతుంది అనమాట. కెమెరా చూసుకున్నట్లయితే 64MP ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే ఒక మొబైల్ అయితే వస్తుంది అనమాట. 8MP మ్యాక్రో అండ్ 2MP డెప్త్ సెన్సర్తో అయితే ఒక మొబైల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అలాగే స్టార్టింగ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 16,999 రూపాయలకి అయితే ఉందన్నమాట. చూడాలి ఇది ఎంత ప్రైస్ పెడతారనమాట. ఈ రెండు విషయానికి వస్తే 2 మొబైల్స్లో ర్యామ్ అండ్ ప్రాసెసర్ అండ్ కెమెరా వచ్చేసరికి చేంజ్ అవుతుంది అనమాట. మిగతా బ్యాటరీ చూసుకున్నట్లయితే సేమ్, ఇన్ఫినిక్స్ నోట్ 10 ప్రో కూడా 5000 mAh బ్యాటరీ వస్తుంది అనమాట. అలాగే 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అయితే ఈ సేమ్ 2 మొబైల్స్లో అయితే సేమ్ అయితే ఉంటుందన్నమాట. ఇది మనకి 10,000లో అయితే బెస్ట్ మొబైల్గా ఉందన్నమాట. ఇన్ఫినిక్స్ మొబైల్ అయితే బెస్ట్ కెమెరా, ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే మంచి ప్రాసెస్తో అయితే తక్కువ బడ్జెట్లో అయితే ఒక మొబైల్ అయితే రాబోతుంది అనమాట. ఈ యొక్క మొబైల్ ఎప్పుడయ్యా మనకి సేల్లోకి రాబోతుందంటే June 13th అయితే ఒక మొబైల్స్ అయితే మనకైతే సేల్లోకి అయితే రాబోతున్నాయన్నమాట. ఇది ఓన్లీ ఫ్లిప్కార్ట్లో మాత్రమే June 13th అయితే ఒక 2 మొబైల్స్ అయితే సేల్లోకి అయితే రాబోతున్నాయి ఫ్రెండ్స్. ఎవరైతే 10,000లో మొబైల్ అయితే కొనుక్కోవాలనుకుంటున్నారో ఇన్ఫినిక్స్ మొబైల్ అయితే బెస్ట్ మొబైల్గా ఉంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే టెక్నో స్పార్క్ 70 మొబైల్ గురించి అయితే మనం తెలుసుకుందామన్నమాట. ఇది ఇందులో ఫుల్ స్పెసిఫికేషన్స్ అండ్ ఈ మొబైల్ ఎప్పుడు మనకి ఇండియాలో లాంచ్ అవుతుంది, దీన్ని ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఎంత అని దీని ఫీచర్స్ ఏంటి అని చెప్పి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. డిస్ప్లే చూసుకున్నట్లయితే 6.52 ఇంచెస్ హెచ్డి ప్లస్ డిస్ప్లే సపోర్ట్ అయితే ఒక మొబైల్ అయితే మనకు వస్తుందన్నమాట. అలాగే ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మీడియాటెక్ హెలియో G35 SoC ప్రాసెసర్తో అయితే మొబైల్ అయితే రన్ అవుతుంది. ర్యామ్ చూసుకున్నట్లయితే 4GB RAMతో అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ అలాగే ఈ ఫోన్ వచ్చేసరికి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 11 OS మీద అయితే రన్ అవుతుంది ఫ్రెండ్. కెమెరా చూసుకున్నట్లయితే 48MP మెయిన్ కెమెరా అయితే వస్తుందన్నమాట. అండ్ ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే 8MP ఫ్రంట్ కెమెరా సపోర్ట్ అయితే ఒక మొబైల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. బ్యాటరీ విషయానికి వచ్చేసరికి 6000 mAh బ్యాటరీ సపోర్ట్ అయితే ఒక మొబైల్ అయితే టెక్నో స్పార్క్ 70 మొబైల్ అయితే రాబోతుంది. అండ్ అలాగే ఈ యొక్క స్టార్టింగ్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 8,999 రూపాయలకి అయితే ఉందన్నమాట. అండ్ అలాగే 9,499 అండ్ 9,999 రూపాయలకి అయితే ఒక వేరియంట్లలో స్టోరేజ్ వేరియంట్లో అయితే ఒక మొబైల్ అయితే రాబోతుంది అనమాట. ఇది ఎప్పుడైతే మనకి ఇండియాలో లాంచ్ అవుతుందంటే June 11th అయితే ఒక మొబైల్ అయితే లాంచ్ అవబోతుంది మన ఇండియాలో. June 11th afternoon 12 అయితే ఒక మొబైల్ అయితే ఆన్లైన్ ఈవెంట్ అయితే జరగబోతుంది మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నారు. ఇది బడ్జెట్లో 10,000లోపు బెస్ట్ ఫోన్గా అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్. ఇది 6000 భారీ బ్యాటరీ సపోర్ట్ అయితే ఒక మొబైల్ అయితే మనకు వస్తుందన్నమాట. మంచి ఫీచర్స్తో వస్తుంది. ఎవరైతే యొక్క టెక్నో స్పార్క్ మొబైల్ లైక్ చేస్తారో ఇది అమెజాన్లో మాత్రమే సేల్కి అయితే రాబోతుంది. June 11th అయితే ఒక మొబైల్ అయితే లాంచ్ అవబోతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో ఎంత గైస్, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,
అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే నేను ఫ్యూచర్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలనుకున్న యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. టేక్ కేర్ గాయస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.